అందరికీ నమస్తే శ్రీలక్ష్మి అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు చెప్పే నేను అంశం ఏంటంటే పాము కుబుసం అంటే పాము చర్మం ఎలా విడిస్తుంది అది విడిస్తే ఎలా ఉంటుందో మీరు చూడాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా ఇది కోనేరు ఆ కోనేరు పక్కనే ఇదంతా పచ్చగడ్డి చూడండి రెల్లిగడ్డి ఉంది పచ్చగడ్డి గతంలో మీకు చెప్పాను ఈ రెల్లిగడ్డి దర్భగడ్డి దగ్గర పాములు ఉంటాయి అని చెప్పాను అది ఎలాగో ఇప్పుడు మీకు నేను నిరూపిస్తాను చూడండి అదంతా కోనేరు చెరువు ప్రాంతం ఆ చెరువు ప్రాంతం పక్కనే ఈ పచ్చని చెట్లు ఉన్నాయి అదంతా దర్భగడ్డి ఈ దర్భగడ్డిలో నుంచి అలా చిన్నగా నిదానంగా వెళ్తుంటే చూడండి సన్న బాట ఉంది కనపడుతుంది మీకు ఆ బాటలకు మనం అలా వెళ్తూ ఉంటే మీకు పాము కుబుసం చర్మం ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను చూడండి చిన్న బాట అలా వెళ్తూ ఉన్నాం చాలా అద్భుతమైన వీడియో అండి ఇది ఈ వీడియో తీయాలంటే కూడా చాలా ధైర్యంగా తీయాలి మాకు కొంచెం భయం వేసింది కానీ కొంచెం ధైర్యంగా తీసాము చూడండి ఆ బాటలు అలా వెళ్తూ ఉన్నాం బాగా ముళ్ళ పొదల్లోకి వెళ్తున్నాం ముల్లపొదల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి చూడండి క్లియర్గా చూడండి లెఫ్ట్ సైడ్లో ఒక తెల్లగా చూడండి పాము కుబం విడిచింది అది పాము చర్మం అండి పాము చర్మం కుబుసం విడిచింది ఇంకొంచెం ముందుకు వెళ్తే లోతుగా చూడండి అది కనపడుతుంది అక్కడ అది కూడా పాము కుబనే అది కూడా అక్కడ చర్మం విడిచింది చూడండి చెట్ల పొదల్లో ఈత చెట్ల కింద పాము కుపుసం అది ఎంత చూడండి అది చూడండి క్లియర్గా ఉంది చూడండి పాము కుపుసం ఇవి కుబం ఎలా విడుస్తాయంటే రెండు పాములు అంటే జంట పాములు పెనపాములు అంటారు ఆడామగ పాములు ఈ రెండు పాములు అక్కడ అంటే సంభోగం చేసే సమయంలో ఒక మొల్ల పదని ఎంచుకుంటాయి లేదంటే మొగల పదల్లో ఎక్కువ సంభోగం చేస్తాయి అక్కడ లేని పక్షంలో ఎలాంటి చోట చేస్తూ ఉంటాయి చూడండి ఆ సంభవం చేసినప్పుడు తర్వాత కొంతకాలానికి అవి ఆ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోతాయి వెళ్ళే ముందు అక్కడ వాటి ఒంటిపై చర్మాన్ని విడిచి వెళ్తాయి అంటే పాము ఎంత పొడుగుంటే అంత చర్మాన్ని అక్కడ విడిచి వెళ్తాయి ఈ పాము చూస్తే సుమారుగా ఒక పది అడుగులు ఉంటుంది అంటే మీకు మడతగా ఉండి కనబడలేదు అది ఇక్కడ కొంచెం మొక్క ఉంది ఇందాక మనం చూసిన వీడియోలో ఒక మొక్క ఉంది ఈ మొత్తం ఈ మొక్కల రెండు మూడు మొక్కలు మొత్తం కలిపిస్తే పది అడుగులు పైనే ఉంది వాంచన ప్రకారంగా చూడండి ఇక్కడ ఈత చెట్టు ఉంది ఆ ఈత చెట్టు కింద పొదల్లోని పెట్టుకుంది కారణం ఏంటంటే ఆ ఈత చెట్టుకి పైన చూడండి పిచుకల గూళ్ళు ఉన్నాయి అక్కడ పిచుకల గూడులు కనిపిస్తా ఉన్నాయి వాటిని గిజ్జిగాడి గూళ్ళు అంటారు పిచుకల గూళ్ళు ఆ పిచ్చుకల కోసమే ఈ పాములు ఇక్కడ కింద స్థావరం ఏర్పాటు చేసుకున్నాయి ఆ పిచ్చుకల కోసమే ఈ పాములు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి అక్కడే నివాసంగా ఏర్పాటు చేసుకొని పాములు కూడా సంచార జీవుల్లో వెళ్తుంటాయి కాబట్టి ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళే సమయంలో ఇలా వదిలేసి వెళ్తూ ఉంటాయి అయితే ఈ పాములు ఉన్న చోట పైన ఆ గోళ్ళలో ఉన్న పిచ్చుకలు అరుస్తూ ఉంటాయి అది మనం గుర్తించుకోవాల్సిన అంశం ఎక్కడైతే పిచ్చుకలు పైన అరుస్తుంటే కింద పాములు అట్ట అర్థం చూడండి పక్కన కోనేరు ఇదంతా మదుగు అయితే అరిచి అరిచి ఆ పిచ్చుకలు కూడా అక్కడ నుంచి వేరే స్థావరంకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి ఆ పాములకి ఆ ప్లేస్ నుంచి మరో చోటకి వెళ్తాయి ఎందుకంటే అక్కడ జనసంచారం ఉండటం రావటం వలన లేదా వాటికి కూడా ఒక రకమైన భయం మొదలయ్యి లేదా ఆ ప్లేస్లో ఎక్కువ కాలం అవి ఉండి ఉండి వాటి కొంత విసుగు వచ్చేసి అలా తన చర్మాన్ని కుబుసం అంటారు దాన్ని ఆ చర్మాన్ని అలా విడిచేసి అలా వెళ్ళిపోతారు అయితే ఈ చర్మాన్ని పాములు వాళ్ళు తీసుకొచ్చుకుంటారు పాములు పట్టే వాళ్ళు తెచ్చుకొని అవి తాంత్రిక పూజలు చేసే వాళ్ళకి అమ్ముతారు ఈ కుబుసాన్ని తాంత్రిక పూజల్లో వాడతారు కొన్ని తాంత్రిక క్షుద్ర పూజలకు వాడి కుపుజాన్ని వాడతారు కాబట్టి పాములు పట్టే వాళ్ళ చేత ఈ తాంత్రిక గురూజీలు తెప్పించుకుంటూ ఉంటారు ఇవి ఎక్కువ కూడా ఇలా మదుగు ఉన్న అంటే మబ్బుల్లో మదుగు ఉన్న ప్లేసుల్లో మబ్బుల్లోనే ఉంటుంది అవి కూడా ఎక్కువ వాటర్ ఉన్న చోట చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఉంటుంది తప్ప ఎండలు అయితే ఏమి ఉండవు ఇక్కడ రెల్లిగడ్డి రాళ్ళు ఉన్నాయి చూసినా కూడా పక్కన వాటర్ ఉండటం వల్ల ఉన్నాయి ముఖ్యంగా రైతులు గమనించండి దయచేసి ఇలాంటి ప్లేసులో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి కాబట్టి రైతుల కోసం అలాగే జనరల్ నాలెడ్జ్ కోసం ఏదో ఇంట్లో ఉండి వీడియో చేయటం కాదు స్పాట్లోకి వెళ్ళి వీడియో ఛానల్ ఉద్దేశంలో వీడియో చేశాను చూడండి అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎంత మేము చెట్ల మదుగుల్లోకి వెళ్ళామో అర్థం చేసుకోండి ఎంత ఖాళీ బాట పల్లేరుగాయలు కూడా ఉన్నాయి ఇక్కడ జాగ్రత్తగా అలా వెళ్తూ వెళ్తూ ఆ వీడియోని తీసాం చాలా రిస్క్తో కూడిన వీడియో అండి ఇది ఆ ప్లేస్లోకి వెళ్ళినా కూడా పాముల ప్లేస్లో లేదా అక్కడ కొన్ని పాములు ఉండొచ్చు చాలా ఇబ్బంది చూడండి ఇక్కడ వంగి వెళ్ళాలి ఇక్కడ వంగి వచ్చేసాం అలా కూర్చొని వెళ్ళాలి నిలబడితే చెట్లు మనం తగులుతాయి అలాగే కూర్చొని అలాగే వెళ్ళాం ఇదంతా కూడా నాగార్జున సాగర్ కుడికాలు పక్కన ఉన్న మదుగులో మేము తీసాం ఈ వీడియో అంతా కూడా ఇవన్నీ మేకలు గేదెలు కాసే ప్లేస్లు అండి చూడండి నుంచి మనం వెళ్తున్నప్పుడు ఎదురుగా మనకు కనిపించేది నాగార్జున సాగర్ వీడియో కాలువ ఆ వీడియో తీసాం అయితే కొంచెం భయంగా ఉండటం వల్ల ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇలా వచ్చేసాం చూడండి ఈ బాట చాలా దూరం కనీసం రోడ్డుకి వంద మీటర్ల దూరం లోపలికి వెళ్ళాము మేము కాలి వెళ్ళి ఈ వీడియో తీసాం చూడండి ఇదే నాగార్జునసాగర్ కుడికాలువ కట్ట ఎక్కుతున్నాం మీకు చూపిస్తాను కనబడుతుంది అలాగే ఇంకెవరన్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళంటే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూడండి ఇదే కుడి కుడికాలువ బాట అడుపై చూస్తే కాలం మీకు కనపడతా ఉంటుంది ఇప్పుడు అది కుడి కుడికాలువ ఇంకా మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం గంట గంటసింహంలో నొక్కండి మరిన్ని వీడియోస్ వస్తాయి మీరు చూస్తే అక్కడ కనపడుతుంది అది మనం వెళ్ళిన ప్లేస్